హాయ్ అండి, జూనియర్ సీనియర్స్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు నా వీడియోలో 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉండే స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పదండి చూసేద్దాం. ఒక మట్టి పాత్ర తీసుకోండి. ఈ స్ప్రౌట్స్ని మట్టి పాత్రలో చేసుకున్నప్పుడు మాత్రమే 1 వీక్ వరకు నిలవ ఉంటాయండి, అది మీరు గమనించండి. పెసర్లలో రాళ్ళు పుల్లలు లాంటివి వస్తుంటాయండి, అవన్నీ జాగ్రత్తగా చూసుకుని తీసేసుకుని అప్పుడే నానబెట్టుకోండి. మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచివి కదా. రోజు ఒక గుప్పెడు తింటే మన బాడీకి పోషకాలు బాగా అందుతాయి అంటారు, కాబట్టి డైలీ ఒక గుప్పెడు తినడానికి ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినిచ్చండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ టైంలో అయినా ఈ స్ప్రౌట్స్ చక్కగా తినేయచ్చు. ఇప్పుడు వాటర్ పోసి నీట్గా 1-3 టైమ్స్ కడుక్కుని నిండుగా వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇది ఒక 12 అవర్స్ నానాలండి. అంటే మనం ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ కడిగేసి పెట్టుకోవాలి. లేదు మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కడిగేసి పెట్టుకోవాలి. అంటే దాదాపుగా ఒక 12 అవర్స్ వరకు నానితే బాగా నానిపోతాయి అన్నమాట. కాబట్టి నీట్గా చేసుకుని వాటిని రాళ్ళు అవి లేకుండా చూసుకొని ఒక మట్టి పాత్రలో వేసి శుభ్రంగా కడుక్కొని వాటిని నానబెట్టుకోండి. ఇవి కొంచెం ఎక్కువే నానబెట్టుకోండి, ఎందుకంటే రోజు రోజు చేసుకోలేం కదా. కాబట్టి ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా, అంటే ఫ్రెష్గా ఉంటాయండి ఇవి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్తున్నలాగా. ఇప్పుడు పెసర్లు మునిగేలాగా వాటర్ పోసి దానిపైన మూత పెట్టి ఒక 12 అవర్స్ నాననివ్వండి. ఇప్పుడు 12 గంటల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, పెసర్లు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు ఇంకా ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. పెసర్లకి ఒకటి స్పెషల్గా పెట్టేసుకోండి పక్కన ఒక క్లాత్, ఎందుకంటే గుడ్డలో కట్టినప్పుడు ఇవి మరకలు పడతాయండి. కాబట్టి ప్రత్యేకంగా ఒక గుడ్డని పక్కన పెట్టుకోండి మీరు స్ప్రౌట్స్ చేయడానికి. ఈ కాటన్ క్లాత్ కూడా 2 లేయర్స్ వేసుకోవాలండి. దాంట్లో పెసర్లు వేసుకుని ఇలా 4 సైడ్స్ పట్టుకుని పైకి లేపామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా కిందకు కారిపోతుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇంకా ఆ మూటని ఈ మట్టి పాత్రలో పెట్టేసేయండి. వాటర్ అంతా తీసేసాం కదా, ఇంకా మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇవి చలికాలంలో వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి 24 అవర్స్ పడుతుందండి. అదే సమ్మర్లో అయితే జస్ట్ 12 అవర్స్లోనే మొలకెత్తుతాయి. ఈ మూటని కొంచెం ఇలా నొక్కి పెట్టండి, ఎందుకంటే క్యాప్ సరిగా సెట్ అవుతుందన్నమాట ఓపెన్ లేకుండా. కాబట్టి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు 12 అవర్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి అసలు పెసర్లు చాలా చిన్నగా మొలకెత్తాయి, ఇంకా బాగా రాలేదన్నమాట మొలకలు. కాబట్టి మళ్ళీ ఆ క్లాత్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక 12 అవర్స్ అలా ఉంచేద్దాం, అంటే టోటల్గా 24 అవర్స్. స్ప్రౌట్స్ని కొంతమంది బయట నుండి తెచ్చుకొని తింటారండి రెడీమేడ్గా, అవంత బాగోవు.
మనమే ఇంట్లో ఒకసారి చేసుకున్నామంటే ఒక 1 వీక్ వరకు బాగా అలా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే స్ప్రౌట్స్ చేసుకుని చక్కగా తినేద్దాం. ఇంకొక 12 అవర్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి పెసళ్ళు ఎంత బాగా మొలకలు వచ్చాయో. చూడండి, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా, వాటిని ఎంత బాగా మొలకలు వచ్చాయో మీరే గమనించండి. 12 అవర్స్కి చిన్నగా వచ్చేయండి. ఇంకొక 12 అవర్స్ అలాగే పెట్టామనుకోండి, టోటల్ 24 అవర్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. అలా చాలా బాగుంటాయండి ఇవి. వీటిలో నిమ్మరసం వేసుకొని తినొచ్చు. కొంతమంది ఆనియన్స్ ఇష్టపడతారు, వాళ్ళు ఆనియన్స్ అయినా వేసుకొని తినొచ్చు. నిమ్మరసం సాల్ట్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇవి 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇలాగే. కానీ మనం అవి చేసుకుంది తినడానికి కదా, 1 వీక్ పెట్టేసుకుంటే ఎలా. అందుకే డైలీ ఒక గుప్పెడు తినడానికి ట్రై చేయండి, ఏమంటారు? స్ప్రౌట్స్ని బయట నుండి తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని తినడానికి ట్రై చేయండి. ఇంట్లోనే తయారు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మట్టి పాత్రలో పెట్టడం వల్ల 1 వీక్ ఉంటాయండి ఫ్రెష్గా ఇలాగే. మీరు ట్రై చేసి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. జూనియర్స్ సీనియర్స్ అందరూ ఈ స్ప్రౌట్స్ని డైలీ ఒక గుప్పెడు తినేలాగా అలవాటు చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఇలా ప్లెయిన్గా తినడానికే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా స్ప్రౌట్స్ పైన ఇంకా క్లాత్ని వేసేసి మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే, అంతే అండి, చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.